ఈరోజే ఏరువాక పౌర్ణమి. విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. పూర్వం ఈశ్వర భక్తుడు ఉండేవాడు. అతను నిత్యం భగవద్గీతను పారాయణం చేసేవాడు. అతను నిత్యం అర్ధవంతంగా గీతాధ్యయనం చేస్తూ భగవన్నామాన్ని జపిస్తూ ధ్యానించటంలోనే తన సమయాన్నంతా గడిపేవాడు. అతను కేవలం భగవంతుణ్ణే నమ్ముకున్నాడు. అతనిపైనే ఆధారపడ్డాడు. తన జీవితాన్ని గురించి ఏమీ ఆలోచించేవాడు కాదు. అదే కాలంలో తన తల్లిదండ్రులు చనిపోయారు. వీరు ముగ్గురు అనదమ్ములు. ముగ్గురికి వివాహం అయ్యింది. అందులో ఈయన పెద్దవాడు. మిగతా ఇద్దరూ చిన్నవాళ్ళు. చిన్నవాళ్ళిద్దరూ పౌరోహితం చేసి ఇంటిని నెట్టుకొస్తూ ఉంటారు. తమ్ముళ్ళిద్దరూ ఒకరోజు అన్నగారితో ఇలా అన్నారు, అన్నగారు, మీరు మన ఇంటి బాధ్యతలను గురించి ఆలోచించడానికి కూడా కొంత సమయాన్ని కేటాయిస్తుంటే బాగుంటుంది కదా అని అన్నారు. అది విన్న అన్నగారు తమ్ములతో ఇలా అన్నాడు, అందరినీ భరించేవాడు పోషించేవాడు అయిన భగవంతుడు అన్ని వేళలా సిద్ధంగా ఉన్నప్పుడు మన బ్రతుకు తెరువు కోసం మనం ఆలోచించటం అనేది పసితనమే అవుతుంది. తనను నమ్మిన వాని యొక్క యోగక్షేమాలు తానే తీసుకుంటానని గీత యొక్క 9వ అధ్యాయంలోని 22వ శ్లోకంలో భగవంతుడే స్వయంగా వివరించాడు. కాబట్టి తమ్ముళ్ళు, భగవంతుణ్ణి నమ్మి అతనిపై మన భారాన్ని వంచటమే మనం చేయవలసిన పని. ఆ భగవంతుడే సకల జీవరాశి పోషణ చేస్తాడు. అతనిని నమ్మి నిత్యం అతనినే స్మరించే వారి యొక్క యోగక్షేమాల బాధ్యతను విస్మరించడు. కాబట్టి మనం గీతాధ్యయనం చేస్తూ అనునిత్యం ప్రేమపూర్వకంగా భగవన్నామస్మరణలో ఉంటే చాలు అన్నాడు. దానికి తమ్ముళ్ళు ఇలా అన్నారు, అన్నగారు, మీరు చెప్పింది సబబుగానే ఉంది, కాని జీవించటం కోసమైనా ప్రయత్నం చెయ్యాలి కదా. ఏ ప్రయత్నమూ చెయ్యని వారికి భగవంతుడు స్వయంగా ఇంటికొచ్చి ఇచ్చిపోడు కదా అన్నారు తమ్ముళ్ళు. అది విన్న అన్నగారు తమ్ములతో ఇలా అన్నాడు, దృఢనిశ్చయంతో శ్రద్ధా విశ్వాసాలు ఉంటే భగవంతుడే స్వయంగా ఇంటికి వచ్చి అన్నీ ఇవ్వగలడు అన్నాడు. ఇక విసిగిన తమ్ముళ్ళు కొంచెం కోపంతో, అన్నగారు, కబుర్లు చెప్పటంలో ఖచ్చేమీ అవదు. మేము సంపాదించి తెస్తుంటే ఇల్లు గడుస్తుంది. మీరు ఇంట్లో ఉండి శ్లోకాలు వల్లిస్తూ కబుర్లు మాత్రం చెప్తున్నారు. ఎంత కష్టపడితే డబ్బు కూడబెట్టగలమో మీకేం తెలుసు. మా నుండి వేరుపడి ఇల్లు గడపండి. అప్పుడు తెలుస్తుంది ఇల్లు గడపటం ఎంత కష్టమో. ఏ ప్రయత్నమూ లేకుండా మీ పనెలా గడుస్తుందో అప్పుడు మేము చూస్తామన్నారు. అది విన్న అన్నగారు ధైర్యంగా, తమ్ముళ్ళు, చాలా సంతోషం. మీరేది మంచిదనుకుంటే అలానే కానివ్వండి. నన్ను వేరు చేయండి. నేను నా కుటుంబం ఎవరికీ భారంగా ఉండదలుచుకోలేదు. భగవంతుడు నన్నెలా బ్రతికించగలడో అది ఆయనకు బాగా తెలుసు అని తమ్ములతో అన్నాడు. దానిమీద తమ్ముళ్ళు, ఇదే చాలా మంచిది. రేపే ఎవరి వాటా ఎంత వస్తుందో పంచేసుకుందామన్నారు. మీరేది ఉచితమనుకుంటే అలా చెయ్యండి. నాకెలాంటి అభ్యంతరమూ లేదు. మీరెలా చేసినా నాకు సమ్మతమే అన్నాడు అన్నగారు. ఇక ఇద్దరు తమ్ముళ్ళు ఉన్న సామానును సంపదను మరునాడే 3 భాగాలుగా పంచారు. బ్రాహ్మణ భక్తుని వాటాకు ఒక చిన్న సామాన్య ఇల్లు, కొంత నగలు, కొన్ని మామూలు నగలు, బట్టలు, వంటగిన్నెలు మొదలైనవి వచ్చాయి. ఇలా 3 వేరుపడ్డాక ఆ బ్రాహ్మణ భక్తుడు తన భార్యతో ఇలా అన్నాడు, నా తమ్ముళ్ళు నాకిచ్చింది కొంచెమే అయినా అది చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడు మనం చేయవలసిందల్లా కేవలం భగవంతునిపై ఆధారపడటమే. ఎవరి ఇంటికి వెళ్లే యోచన చేయకూడదు. ఎవరేమీ ఇచ్చినా తీసుకోకూడదు. భగవంతుడు తానే స్వయంగా భక్తుల యోగక్షేమాలు వహిస్తాడు. ఆయనే మన యోగక్షేమాలు చూస్తాడు. ఇప్పుడు తమ్ముళ్ళిచ్చిన దానితోనే మన అవసరాలు గడుపుకోవాలి సుమా అన్నాడు. ఇక ఆ భక్తుని భార్య ఈశ్వర భక్తురాలు. ఆమె తన భర్త మాటను గౌరవంగా స్వీకరించింది. ఇప్పుడు ఇల్లు గడపడానికి ఎంతో కొంత చేతిలో ఉండనే ఉంది. ఇది అయిపోతే స్వామి ఏది ఉచితమనుకుంటే అదే స్వయంగా చేస్తాడు అనుకుంది. ఆ భగవద్భక్తుడైన బ్రాహ్మణుడు ప్రాతకాలమున 4 గంటలకే లేచి కాలకృత్యాల తరువాత 1 మైలు దూరంలో ఉన్న చెరువుకు వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసేవాడు. ఆ తరువాత భగవంతుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజించేవాడు. తరువాత భగవద్గీత పారాయణం చేసుకొని ఇదంతా పూర్తి చేసుకొని 11 గంటలకు ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు.
తరువాత 1 గంటకు మళ్లీ అదే చెరువుకు పోయి జపము ధ్యానము చేసేవాడు. ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు స్నానం చేసి సంధ్యావందనం ఆచరించేవాడు. ఈ విధంగా రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాలు చేసుకొని తరువాత ఇంటికి వచ్చి భోజనాదులు ముగించుకొని తన భార్యతో సత్కాలక్షేపం చేసి రాత్రి 10 గంటలకు పనుకునేవాడు. మహాసాధ్వి అయిన అతని ధర్మపత్ని కూడా 2 పూటలా భర్తకు నమస్కరించటం, భర్త ఆజ్ఞ పాటించటం కర్తవ్యంగా భావించేది. ఈ విధంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. రోజూ ఉన్నదాంట్లో ఖర్చవుతూనే ఉండేది. కొంతకాలానికి వారి దగ్గర ఉన్న డబ్బు పూర్తిగా అయిపోయింది. ఒకరోజు డబ్బంతా పూర్తిగా అయిపోయింది అన్నది భార్య. నగలు బట్టలు కూడా అయిపోయాయా అని అన్నాడు భర్త. లేదు అన్నది భార్య. ఓహో, ఈ నగలు బట్టలతో కాలం గడపమని కాబోలు స్వామి ఆజ్ఞ అనుకుంది. ఇక వెంటనే వాటిని అమ్మి ఇల్లు గడపటం మొదలుపెట్టింది. కానీ కొన్నాళ్లకు అవి కూడా అయిపోయాయి. ఇంకొక రోజు నగలు బట్టలు కూడా అయిపోయాయి అన్నది భార్య. ఏమీ భయం లేదు, ఇంకా గిన్నెలు తపేలాలు ఇంట్లో ఉన్నాయి కదా అన్నాడు భర్త. ఓహో, స్వామి గిన్నెలు ఇంటిని అమ్మి ఇల్లు గడపమని అంటున్నాడు అనుకుంది భార్య. ఆమె ఆనందంగా ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి మకాం మార్చింది. కొన్నాళ్ళిలా గడిచిపోయాయి. ఇక కొన్నాళ్లకు అవి కూడా అయిపోయి చివరకు భార్యకు కట్టుకోవటానికి ఒక చీర, బ్రాహ్మణుడికి ఒక ధోవతి ఉత్తరయ్యం మాత్రమే మిగిలాయి. ఒకనాడు బ్రాహ్మణుడు ప్రాతకాలమున 4 గంటలకే లేచి అడవికి పోవటం చూసి నమస్కరించి భార్య ఇలా అంటుంది, స్వామి ఇప్పుడింక ఏమీ మిగలలేదు. ఈ ఇల్లు అద్దె ఇల్లు, గిన్నెలు మొదలైనవన్నీ పూర్తిగా అయిపోయాయి. ఇక మీరు పారాయణం చేసే గీతా గ్రంథం, మీ ధోవతి ఉత్తరీయం, నా చీర మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈరోజు అన్నం వండటానికి బియ్యం కూడా లేవు. ఉన్నవి అన్నీ నిన్నటితోనే నిండుకున్నాయి అన్నది. బ్రాహ్మణుడు భార్య మాటలు విని కూడా మారు మాట్లాడకుండా ఎప్పటిలాగే అడవికి వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగే బ్రాహ్మణుడు చెరువుకు చేరి స్నానమాచరించి సంధ్యావందనం చేసి గీతాపారాయణం చేస్తుండగా ఆయనకి క్లిష్టమైన శ్లోకం కనిపించింది. ఆ రోజు ఆ శ్లోకాన్ని చదివి ఉలిక్కిపడ్డాడు. దాన్నే మననం చేసుకుంటూ మనసులో ఇలా అనుకున్నాడు, ఈ శ్లోకంలో భగవంతుడు వాగ్దానమేమీ చేయలేదు. నిజంగా భగవంతుడే ఇలా శపథం చేసి ఉంటే నేటి వరకు నా గురించి కొంచెం కూడా పట్టించుకోలేదేం. నేను పూర్తిగా ఆయన్నే నమ్ముకున్నానే, ఆయన మీదే ఆధారపడ్డానే అని పరిపరి విధములుగా ఆలోచించి సమాధాన పడలేక ఆ శ్లోకాన్ని విడిచిపెట్టి మిగతా శ్లోకాలను పారాయణం చేయటం మొదలుపెట్టాడు. ఇక భగవంతుడు బ్రాహ్మణుని మనసులోని భావాన్ని గ్రహించి స్వయంగా ఒక విద్యార్థి రూపాన్ని ధరించి ఒక గుర్రం మీద ఆయనింటికి వెళ్ళి బ్రాహ్మణుని భార్య ఎదుట మిఠాయిలతో నిండిన ఒక పళ్ళ్యాన్ని ఉంచి, అమ్మా గురువుగారు ఎక్కడున్నారు అని అడిగాడు. అది విన్న బ్రాహ్మణుని భార్య, ఇక్కడికి 1 మైలు దూరంలో ఒక చెరువు ఉంది, ఆ చెరువు దగ్గరే గురువుగారు ఉన్నారు. ఇప్పుడు 10 గంటలైంది, వారు రావటానికి ఇంకో గంట పడుతుంది. ఎంతకు మీరెవరు, ఈ మిఠాయిలను ఎందుకు తెచ్చారు అన్నది. దానికి విద్యార్థి, నేను పండితుల వారి శిష్యుణ్ణి, మా గురువు గురుపత్నుల సేవార్థం ఈ మిఠాయిలు తెచ్చాను, దీనిని మీరు స్వీకరించండి అన్నాడు. అందుకామె, పండితుల వారు ఎవరినీ శిష్యులుగా చేసుకోరు, ఎవరిచ్చిన వస్తువులను తీసుకోరు, ఎవరి వస్తువులను స్వీకరించవద్దని నన్ను ఆజ్ఞాపించారు. కాబట్టి ఎవరు ఏమీ ఇచ్చినా వాటిని స్వీకరించలేను, వీటిని మీరు తీసుకుని వెళ్ళండి అన్నది. దానికి విద్యార్థి, మీరన్నది నాకు తెలిసిందే, గురువుగారెవర్నీ శిష్యులుగా స్వీకరించలేదు, ఇది అక్షరాలా నిజం. కాని నన్నుగాక మరెవర్నీ శిష్యునిగా చేసుకోలేదు, ఇక చేసుకోరు కూడా. నాపై వారికి విశేషమైన కృపాదృష్టి ఉన్నది, అందుకే నన్ను శిష్యునిగా చేసుకున్నారు అన్నాడు. దానికి ఆమె, నిన్నొక్కన్నే చేసుకున్నట్లు నేనెప్పుడూ వినలేదు, నాకు తెలిసినంత వరకు వారికి శిష్యులు లేరు. మరి మీరు వారి శిష్యులని ఎలా నమ్మమంటారు? ఏదేమైనా ఈ మిఠాయిని మాత్రం నేనెట్టి పరిస్థితుల్లో స్వీకరించలేను, కాబట్టి పండితుల వారు వచ్చాక మీరే చేతికి ఇవ్వండి అన్నది. దానికి విద్యార్థి, సరే మంచిది, ఈ పళ్ళెము నా గుర్రము రెండూ ఇక్కడే ఉంటాయి, నేను మళ్లీ వచ్చి గురువుగారిని కలుసుకుంటాను అన్నాడు విద్యార్థి. అందుకామె, మీరు ఈ పళ్ళ్యాన్ని కూడా తీసుకుని వెళ్ళండి, పండితుల వారు వచ్చాక తిరిగి తేవచ్చు, వారి అనుజ్ఞ లేకుండా దీన్నిక్కడ ఉంచరాదు అన్నది. కాని భగవంతుని రూపంలో ఉన్న విద్యార్థి
ఆ పళ్ళ్యాన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. ఇక అడవి నుంచి ఒక గంట తర్వాత వచ్చిన పండితుడు ఇంట్లోకి ప్రవేశించగానే మిఠాయిలతో నిండిన పళ్ళ్యాన్ని చూశాడు. పండితుడు కొంచెం కోపంగా, ఈ మిఠాయి ఎక్కడిది, ఎవరిచ్చారు, ఇది ఎక్కడ ఎందుకు ఉంది అన్నాడు. దానికి భార్య చేతులు రెండూ జోడించి వినయంగా జరిగిందంతా చెప్పింది. అది విన్న పండితుడు ఎంతో పులకరించిపోయాడు. బ్రాహ్మణి, నీవు చాలా ధన్యురాలవు. ఆయన సాక్షాత్తు భగవంతుడే. సాక్షాత్తు భగవంతుని దర్శనాన్ని పొందిన నీవెంత భాగ్యశాలివి. నేను భాగ్యహీనుణ్ణి కావటం వల్ల నాకాయన దర్శనం కాలేదు. నేను ఒక్కరోజు కూడా ఆకలి తట్టుకోలేకపోయాను. భగవంతుని వాక్యాలనే విశ్వసించక ఆయనపై అలిగాను. భగవద్గీత సాక్షాత్తు భగవంతుని నోటి నుండి వెలువడింది. దాన్ని విశ్వసించకపోవటమంటే పూర్తిగా భగవంతుణ్ణే నమ్మక అపరాధం చేసినట్లు అర్థం. ఈరోజు నేను గీతాపారాయణం చేసే సమయంలో నాకు ఒక శ్లోకం కనిపించింది. ఆ శ్లోకం చదివిన నేను భగవంతుని వాక్యాలపై అనుమానం వచ్చింది, అపనమ్మకం కలిగింది. ఇవి నిజంగా భగవంతుడు పలికిన వాక్యాలే అయితే నిశ్చయంగా నా యోగక్షేమాన్ని భరించేవాడు. అలా జరగలేదు కాబట్టి ఇవి భగవద్వాక్యాలు ఏమాత్రం కావని, వీటినెవరో భగవంతుని వాక్యాలుగా చేర్చి ఉంటారు అనే అనుమానం అపనమ్మకం కలిగి ఆ శ్లోకాన్ని చదవకూడదని నిర్ణయించుకొని మిగతా శ్లోకాలను అనుసంధానం చేశాను. నేను నీచాతి నీచుణ్ణి, మహాపాపిని, విశ్వాసహీనుణ్ణి. మనసులో కాస్తంత ధైర్యం ఉన్నా ఇలాంటి నీచకార్యానికి వడిగట్టేవాణ్ణి కాదు. నీవు శుద్ధమైన అనన్య భక్తురాలివి, పతివ్రతవు, కాబట్టే నీకు స్వామి దర్శనమిచ్చాడు. ఇక స్వామి దర్శనమిచ్చే వరకు నాకు మనశ్శాంతి లేదు అని విచారిస్తూ బయటకు చూశాడు. బయటకు చూడగానే ఆశ్చర్యం. బయట ఉన్న గుర్రం మీద ఒక పెద్ద మూట ఉండటాన్ని గమనించి వెంటనే దాన్ని ఇంటిలోకి తెచ్చి విప్పి చూశాడు. అందులో ఎంతో విలువైన రత్నాలు నిండి ఉన్నాయి. బ్రాహ్మణుడు వీటిని చూసి తాను చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు. అదంతా చూసి, స్వామి, నాకీ రత్నరాశులిచ్చి ఎందుకు మరిపిస్తావు అని అంటూ బ్రాహ్మణుడు ఆనందముగ్ధుడైపోయాడు. ఇక చాలాసేపవటం చూసిన భార్య భగవత్ప్రసాదాన్ని తీసుకుందాం రండి స్వామి అంది. తాను వస్తానని స్వామి చెప్పి వెళ్లారు కదా, వారు వచ్చిన తరువాత ప్రసాదాన్ని తీసుకుంటా అన్నాడు బ్రాహ్మణుడు. సాయంకాలమైనా స్వామి రాలేదు. భార్య మళ్లీ ఇకనైనా ప్రసాదం తీసుకోండి అంది. అయినా వినలేదు. మళ్లీ భార్య ఎంతో వినయంగా ప్రసాదం తీసుకోండి స్వామి అని ప్రార్థించింది. అయినా బ్రాహ్మణుడు ప్రసాదం తీసుకోలేదు. ఇక భార్యాభర్తలిద్దరూ ఏమీ తినకుండానే నిద్రపోయారు. రాత్రి 11 గంటలైంది. ఇంతలో ఎవరో తలుపు కొడుతూ గురుమాత తలుపు తీయండమ్మా అని మధురస్వరంతో పిలవటం వినపడింది. బ్రాహ్మణ దంపతులకింకా నిద్రపట్టలేదు. గురుమాత అన్న మధురమైన కంఠస్వరంతో పిలిచిన పిలుపును విన్న బ్రాహ్మణి ఉలిక్కిపడింది. ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరై, స్వామీ చూడండి, మీ భగవంతుడు వచ్చేశాడు అన్నది బ్రాహ్మణునితో. వెంటనే బ్రాహ్మణుడు పరుగున వెళ్లి తలుపు తీశాడు. భగవంతుని చరణాల మీద వాలిపోయాడు. భగవంతుడు అతనిని తన హృదయానికి అత్తుకున్నాడు. ఆ సమయంలో పండితుని పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. అతని శరీరంపై వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. కళ్ళ నుండి నీరు కారుతున్నాయి. గొంతు మోగబోయింది. అయినా ఎలానో మాట్లాడాలని, స్వామి, నేను చేసిన పనికి నరకానికి పోకుండా మీ దర్శనభాగ్యాన్ని కలిగించారు. నా వంటి ధనదాహం కలవాడు నీచుడు మరొకడు ఉండడు. ధనం కోసమే మిమ్మల్ని భజించాను. అందుకే మీరు నా సంతోషం కోసం ఈ రత్నాలిచ్చారు. అందుకు భగవంతుడు ఇలా అన్నాడు, ఇందులో నీ దోషమేమీ లేదు. నీవు నా మీద ఆధారపడ్డావు. నేనే రావటంలో ఆలస్యం చేశాను. ఇది నా స్వభావ దోషమే. అయినా నీవింతవరకు భోజనమెందుకు చేయలేదు అని భగవంతుడు పండితుణ్ణి అడిగాడు. దానికి బ్రాహ్మణుడు, తమరు మళ్లీ వస్తానని చెప్పి వెళ్లారు కదా, మరి మీరు రాకుండా నేను భోజనం ఎలా చేయగలను? స్వామి, ముందు మీరు భోజనం చేయండి, ఆ తరువాతనే మేము ప్రసాదాన్ని తీసుకుంటామన్నాడు బ్రాహ్మణుడు. దానికి భగవంతుడు, అలా కాదు, మనమందరం కలిసే భుజిద్దామన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య వారిద్దరికీ భోజనం వడ్డించింది. అత్యంత భక్తిపారవశ్యంలో బ్రాహ్మణుడు భగవత్ప్రసాదాన్ని సంతోషంగా స్వీకరించాడు. అది చూసిన భగవంతుడు, నీకేమి కావాలో కోరుకో అన్నాడు. దానికి బ్రాహ్మణుడు, స్వామి, మీరే స్వయంగా దయచేసినప్పుడు ఇంకా నేను కోరుకునేదేముంది? స్వామి, నాకు ఎటువంటి ఆలోచన లేకుండా మీయందు ప్రేమ కలిగి ఉండేలా ఆశీర్వదించండి అన్నాడు.
భగవంతుడు తదాస్తు అని అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత బ్రాహ్మణ పత్ని కూడా ప్రసాదాన్ని స్వీకరించింది. ఇక తమ్ముళ్ళు అన్నగారి నుండి వేరు పడినప్పటి నుండి అత్యంత దుఃఖాన్ని దరిద్రాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. వారికి ఎవరి సాయమూ లభించక అడిగినా అప్పిచ్చేవాళ్లు కరువై చాలా హీనమైన స్థితిలో దిగజారిపోయారు. తమ అన్నగారు చాలా ధనవంతుడయ్యాడని ఆయన ఇంటి ముందు యాచకులు బారులు తీరి ఉంటారని విన్న తమ్ముళ్ళు అన్నగారి దగ్గరకు చేరుకున్నారు. పరమ భక్తుడైన పండితుడు తన తమ్ముళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకొని హృదయానికి అత్తుకున్నాడు. ఇక అన్నగారు వారి యోగక్షేమాలు అడిగాడు. దానికి వారు, మీ వంటి సత్పురుషుల నుండి విడిపోయిన వాళ్ళు క్షేమంగా ఎలా ఉంటారు? మీకు మా ముఖం కూడా చూపించే స్థితిలో లేము. అయినా మాపై ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తున్నావు అన్నారు తమ్ముళ్ళు. దానికి అన్నగారు ఇలా అన్నాడు, అలా అనకండి తమ్ముళ్ళు, మనం ముగ్గురం సహోదరులం, మనం ఎప్పటికీ వేరు కాలేము. ఇదేదో కర్మఫలం కాబట్టి అలా జరిగింది. మనం ఇంతకుముందు ప్రేమగా ఎలా ఉండేవాళ్లమో ఇప్పుడు కూడా అలానే ఉండాలి. ఈ కనిపించే ఐశ్వర్యంలో నాదేముంది? ఇదంతా ఆ భగవంతుని ఐశ్వర్యమే. భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మిన వారి యోగక్షేమాలు ఆయనే చూసుకుంటాడు. పసివాడు తన తల్లిదండ్రుల మీద ఆధారపడి నిర్భయంగా ఉండి వాడి సంరక్షణాభారాన్ని వారు ఎలా వహిస్తారు, అలానే అంతకంటే ఎక్కువగా భగవంతుడు తనని నమ్మిన భక్తుల యోగక్షేమాలు స్వయంగా చూసుకుంటాడు. వారిని పాలిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. కాబట్టి తమ్ముళ్ళు, ఈరోజు నుండి మీరు కూడా ఆ భగవంతుని నామస్మరణలో గడపండి అన్నాడు. ఆ విధంగా ఆ ముగ్గురు అన్నదమ్ములు కలకాలం ఆనందంగా జీవించారు. ఈరోజు ఈ కథ విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, సకల పాపాలు పోతాయి. ప్రతి సంవత్సరం వర్ష ఋతువులో జ్యేష్ఠమాసం శుద్ధ పౌర్ణమిని తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు. వ్యవసాయం భారతీయ సంస్కృతికి మూలస్తంభం లాంటిది. తొలకరి జల్లులు మొదలవటంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరకదున్నటంతో పొలం పనులు మొదలు పెడతారు. మనం రోజూ కడుపు నిండా అన్నం తింటున్నామంటే దాని వెనుక రైతు కష్టం చాలా ఉంది. అలాంటి రైతు పండుగ ఏరువాక పున్నమి. ఏరు అంటే దున్నటానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నటానికి ప్రారంభమని అర్థం, అంటే వ్యవసాయం మొదలుపెట్టటం అని అర్థం. ఈరోజు ఎద్దులను నాగలిని రైతులు పూజిస్తారు. పూర్వం నుండి ఒక సాంప్రదాయంగా రైతులు ఏరువాక పున్నమిని ఒక పండుగలా జరుపుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు. అదేవిధంగా ఈరోజు వీటిని పూజించి పొంగలి పెడతారు. ఆ తరువాత రైతులందరూ ఎద్దులను పొలాలకు తోలుకు వెళ్లి దుక్కి దున్నుతారు. బలరాముడు కూడా ఏరువాక పున్నమిని ఆచరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈరోజు వర్షానికి అధినేత అయిన ఇంద్రుణ్ణి పూజిస్తారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని ఇంద్రుణ్ణి పూజిస్తారు. అదేవిధంగా జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు మర్రి చెట్టుకు పూజలు కూడా చేస్తారు. అత్యంత విశేషమైన ఈ పౌర్ణమి రోజు మర్రి చెట్టుకు 5 మార్లు దారం చుట్టి ప్రదక్షిణలు చేస్తారు. అంతేకాదు మర్రి చెట్టుకు పాలు కూడా పోస్తారు. దీనినే వటసావిత్రి వ్రతం అంటారు. ఎవరైతే జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు ఇలా చేస్తారో వారికి మాంగళ్య భాగ్యంతో పాటు వారి వంశం మర్రి ఒడల వలె శాఖలుగా విస్తరిస్తుందని పెద్దలు చెప్తారు. ఏరువాక పున్నమి రోజు ఇలా మర్రి చెట్టును పూజించటం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మర్రి చెట్టుపై త్రిమూర్తులు నివసిస్తారు. అందుకే మర్రి చెట్టును త్రిమూర్తుల వృక్షం అంటారు. మర్రి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలితం దక్కుతుంది. వటసావిత్రి వ్రతాన్ని ఆచరించి సతీసావిత్రి తన భర్త ప్రాణాలను ఈ చెట్టు కిందే కాపాడుకుందట. అందువల్లే మాంగళ్య భాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఈరోజు ఆచరిస్తారు. అదేవిధంగా అమావాస్య పౌర్ణమి శూన్యతిథులు కాబట్టి ఈరోజు చేయు ఏ పనులైనా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు జపించే ఏ మంత్రానికైనా అధిక రెట్ల ఫలితం ఉంటుంది. ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామునే లేచి స్నానాదులు పూర్తి చేసుకుని లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఈరోజు పెరుగును లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంలా తీసుకుంటే ఇంట్లో ధనవర్షం కురిసేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. ఇంట్లో అన్ని ఇబ్బందులను తొలగించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఇలాంటి శక్తివంతమైన రోజు ఎవరైతే ఓం హ్రీం నమః అనే మంత్రాన్ని చదువుతారో
అలాంటి వారి అనుకున్న పనులు ఎలాంటివైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా నెరవేరతాయి. అంతేకాదు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఎంతటి ముఖ్యమైన రోజు పొరపాటును కూడా మాంసాహారం భుజించకూడదు. ఇంట్లో మాంసాహారం వండకూడదు. అలా వండితే పరమ దరిద్రంగా పరిగణింపబడుతుంది. ఏరువాక పున్నమిని మనందరి పండుగలా భావిద్దాం. ఈ సంవత్సరం రైతులకు పంటలు బాగా పండి వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం.